ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను, మా హస్బెండ్ సంయుక్త అండ్ మామయ్య గారు కూడా వస్తున్నారో లేదో తెలియదు, కానీ ఫంక్షన్ ఒకటి ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అఖిల్ అయితే రెడీ అవుతున్నాడు. ఎక్కడికి అంటే మాతో పాటు ఫంక్షన్కి కాదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కోసం అన్నమాట. సో ఒకసారి అఖిల్ బిజీ ఎలా ఉంది అండ్ వాడు ఫన్నీ ఫన్నీ విషయాలు నేను కొన్ని షేర్ చేసుకుంటాను. ఈ మధ్య జుట్టు ఉన్నట్టు ఫీల్ అయిపోయి చూద్దరుగానండి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఈరోజు అఖిల్ రెడీ అవుతుంది. ఎక్కడికి అంటే మేమందరం ఫంక్షన్కి వెళ్తుంటే అఖిల్ మాత్రం ఊరికి వెళ్తున్నాడు, అది కూడా హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. నిన్న ఫెస్టివల్ అయిపోయింది కదా, ఈ రోజు నుంచి ఒక 3 డేస్ పాటు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అమ్మ ఒకటే వచ్చిన రా అని అంటుంది. సో అమ్మ వచ్చిద్దామని చూసాము, బట్ దానికి చూసారు కదా ఆన్లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి కోచింగ్ సంబంధించి, అది రాలేదు. అండ్ చింటూ కూడా ఎంసెట్కి సంబంధించిన అదే కాలేజెస్ అవి ఇవి చూసుకుంటున్నారు. సో మేబీ వెళ్తే వెళ్తారేమో, చింటూ వాళ్ళే వెళ్ళాలి అంటున్నాడు అనమాట. చింటూ తాతయ్యని చూడాలి, అమ్మమ్మని చూడాలని. సో చూడాలి, వీడు వెళ్ళిన మూమెంట్లో వస్తారా, వీడు వచ్చిన తర్వాత వస్తారా అనేసి. అయితే మన అఖిల్ అయితే రెడీ అయిపోయాడు. వాళ్ళ డాడీ ఎక్కించుకెళ్తారో, వాళ్ళ బాబాయ్ ఖమ్మం వెళ్తున్నారనమాట. ఒకవేళ తనే ఎక్కించుకెళ్తాడో తెలియదు ప్రజెంట్. అయితే బట్టలు అవన్నీ కూడా సర్దేశాను అనమాట. ఇక్కడ సంయుక్తకి వచ్చి వర్క్ కంప్లీట్ కొట్టుకోకండి ఇద్దరు. ధనస్వి, తాతయ్య పిలుస్తున్నానా? అన్నయ్యతో వెళ్తావా? మరి చెప్పు, నేను ఇప్పుడు రాలేను. అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడే యూట్యూబ్ నుంచి మా హస్బెండ్ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఇది నిజంగా మాటల్లో చెప్పలేని గిఫ్ట్. ఇది నేను షార్ట్ వీడియో కింద తీసి మీకు పెడతానమాట, ఎందుకంటే ఇది ఒక మెమరీ. ఇది మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇది మా హస్బెండ్ ఇచ్చిన దానికంటే మీరు ఇచ్చిన గిఫ్ట్, ఎందుకంటే 1 లాక్ అవ్వండి, ఆయన సపోర్ట్ ఉన్నా కానీ నేనేం చేయలేను. మీ అందరూ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇది మ్యాక్సిమం షార్ట్ వీడియో కింద ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీయాలన్నమాట. నిన్న పండగ రోజే ఫోన్ అయితే వచ్చింది, కానీ మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. సో కుదరదండి, కొంచెం ఇబ్బంది, 2 డేస్ ఆగొస్తాము. మీరు ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉంటే తేండి అంటే, సో మా పక్క విలేజ్ అంట తండ్రి తీసుకొచ్చి ఇచ్చారు. ఆయనకు కూడా చెప్పాలి, ఎందుకంటే నా అదృష్టాన్ని నా చేతికి అందించినందుకు ముఖ్యంగా ఆయనకు కూడా. సో ఇదన్నమాట. పదండి, ముందు ఫంక్షన్కి అయితే బయలుదేరదాం. మరి మామయ్య వస్తున్నారో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళి అటు చూడాలి. పదండి. అనుకుంటారు పార్వతి ఫుల్ మేకప్ వేసావని, అందుకనే లైటింగ్లో ఎలా ఉన్నాను, లైటింగ్ బయట ఎలా ఉన్నాను తెలియటం కోసం తీస్తున్నాను అనమాట. సమ్మి రెడీ అయిపోయింది అఖిల్ వెళ్ళిన తర్వాత, అండ్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. దాను తాళం తీసుకెళ్ళొచ్చి. తాళం నానా? తాళమే, నా చైన్ ఇక్కడ ఏమైనా ఉందా అత్తయ్య గారు? ఆడ పెట్టినో గుర్తు లేదు. ఇదిగో సమయం, ఇది కూడా నాన్న. ఎవరు క్రిస్మస్ కాదండి. ఆచి నువ్వు రావా అమ్మమ్మీడికి? ఒక 2 నిమిషాలు ఒక సెకనం. ఆగరా సమ్ము, సమ్ము ఆగసమ్ము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారి టెంపుల్కి వచ్చాం కాబట్టి మ్యూజిక్ యాడ్ అయిపోయింది. వీళ్ళేంటో నన్ను ఎంత జంతువుని చూసి నడిచొస్తున్నారు. సిస్టర్స్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సో అందుకోసమే నన్ను వీడియో తీసుకుంటున్నాను అని చెప్దాం అనుకున్నాను.
ఎందుకులే మళ్ళీ అనేసి కామ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ వచ్చి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. ఈరోజు అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వరి అనమాట. సో ఫంక్షన్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళు మొక్కున్నారు. ఆ మొక్కుకు సంబంధించి ఈరోజు అమ్మవారికి ఏటపోతును బలిచ్చానమాట. సో అందుకని అదే ఫంక్షను. సో ఇక్కడ వచ్చేసి ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లో వెళ్దాం అనుకుంటున్నాను. సారీ ప్రియా, మీకు చెప్పలేదు. యాక్చువల్లీ నాకు కూడా అంత హడావిడిగానే అయినట్టు చెప్పుకోవచ్చు. సో అందుకోసమే ఏమనుకోవద్దు, లేకపోతే మళ్ళీ మీట్ అయ్యే వాళ్ళం. పుట్టురాలు వచ్చాను కదా. సో ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రియాంక అంటే మీ అందరికీ తెలుసు కదా. సో ఆల్రెడీ పోయిన సంవత్సరం మా మ్యారేజ్ డే అప్పుడు మీట్ అయ్యాము ఇద్దరం. సో ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూసుంటే తెలుస్తుంది మీకు, తను కూడా యూట్యూబరే అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రసాదం తీసుకుంటున్నామండి, నార్మల్ చక్కెర పొంగలి. తర్వాత వచ్చేసి ఆ సంయుక్త అంది లడ్డు ప్రసాదం కూడా తీసుకుందాము డాడీ అంటే. ఇక వెళ్ళి తీసుకోమన్నాను. నేనేమో 1 or 2 తీసుకోమన్నాను, ఆయన 3 తీసుకున్నారనమాట. ఒకటి అత్తయ్య వాళ్ళకి, ఒకటి మాకు అన్నట్టుగంటే. ఇక అలా ఈరోజు అసలు ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి వర్షంతో తడిసి ముద్దయ్యామనుకునే చెప్పాలి. మధ్యలో మా పెద్దత్తగారు ఇల్లుంటే అక్కడ ఆగాము వర్షం పడుతుందని. ఎలాగో వచ్చేసాం అన్న మూమెంట్లో చక్కగా వర్షం అయితే అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం అయితే మేము కంప్లీట్ చేసాం. మా హస్బెండ్ అండ్ సంయుక్త చేస్తున్నారు లాస్ట్ బంత్లో అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా చుట్టాలైతే ఎప్పుడు వర్షం తగ్గిద్దా వెళ్దామని రెడీగా కూర్చొని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మా అమ్మవారి ఊరేగింపు అండ్ తర్వాత నిమజ్జనం అనమాట. సో మా అమ్మవారికి సంబంధించి మీ నేను వెళ్ళాను, వీడియోస్ తీశాను, బట్ అవి మీతో షేర్ చేసుకోలేదండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మేము వెళ్ళామన్నమాట టెంపుల్కి, అయితే మా ఊరి టెంపుల్కి. సో ఇక్కడ వేషాలు కూడా వేశారు, అమ్మవారి అలంకరణ వేషాలు అవి ఇవి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను తీశాను. చాలా బాగా డ్యాన్స్ చేశారు. వినాయక చవితి రోజు అయితే వర్షం పడింది, ఈరోజు కొంచెం పడుతుందేమో అన్న టెన్షన్ ఉన్నా కానీ ఎలాగో దేవుడి దయ వల్ల పడలేదు. కొంచెం హ్యాపీగా అందరం చూసామని చెప్పొచ్చు. కంపల్సరిగా మాకు దగ్గరలోకి వస్తున్నారు అంటే కనుక ఏదైనా అమ్మవారు కానీ లేకపోతే వినాయకుడు అలా అయితే కంపల్సరిగా ఆ రోడ్ నుంచి ఈ రోడ్ నుంచి దాదాపు 200 మంది దాకా వస్తారనమాట. అందుకనే చాలాసేపు డ్యాన్సులు అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా మాట్లాడేది కానీ అమ్మవారు ఉండటం కానీ చాలాసేపు ఉంటారు. సో చూశారు కదా సంయుక్త పిక్స్ కూడా దిగిందండి, అవి కూడా షేర్ చేస్తాను. చాలామంది వీడియోస్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్నారు. నాకైతే ఆయన ఒక్కసారి అంటే నాకు భయం వేసింది, కానీ సంయుక్త ఎంత డేర్గా తీసుకుంది అనిపించింది. సో చూశారు కదా, అంతే చాలా బాగా అనిపించింది. నాకు ఇంకొక డౌట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీ చిన్నప్పుడు మీ ఊరికి ఎలుగుబంట్లు వచ్చి తాయిత్తులు ఊది సో ఇలాంటివి ఏమైనా చూసారా? నా చిన్నప్పుడు అయితే హెల్త్ బాగాలేదంటే ఊర్లోకి ఎలుగుబంట్లు వచ్చినప్పుడు తాయిత్తు ఊదిద్ది అనమాట. దాని దగ్గర ఆ ఎలుగుబంటి ఆడిచ్చాయని తాయిత్తు పెడితే అది నోట్లో నార్మల్గా ఊదిద్ది, నోట్లో ఉంచుకొని బయటకు ఊదిద్ది. అలా ఊది అది కట్టుకుంటే కనుక మంచి జరిగిద్ది, హెల్త్ బెటర్ అయిద్ది అనేసి అనుకునేవాళ్ళు. సో మీకు అలాంటివి ఏమైనా ఐడియా ఉన్నాయా? నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని అడుగుదామని, ఇప్పుడైతే కానపడిన కూడా కనపట్ల. అంతకుముందు అయితే వినాయకుడు కాదు సారీ ఆంజనేయుడు అండ్ లేకపోతే రాముడు లక్ష్మణుడు సీత వేషాలు వేసుకొని ఊళ్ళో చక్కగా తిరిగేవాళ్ళు పండగ సీజన్ వచ్చినప్పుడు బయట ఊరు నుంచి వచ్చి కానీ ఏదైనా. సో ఇప్పుడు అసలు చాలా మిస్ అవుతున్నాం. మన పిల్లలకు చూపించాలంటే ఇలా ఏదైనా ఫెస్టివల్ టైంలో చక్కగా వస్తే తప్ప చూపించలేకపోతున్నాం. నాకైతే ఆ విషయంలో హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే ఇవన్నీ మెమరీసే. ఓకే అమ్మవారి ఇలా అలంకరణ చిన్నప్పుడు మేము ఇలా చూసేవాళ్ళం, ఇలా నార్మల్గా ఊరేగింపు చేసేవాళ్ళం, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. పాటలే కాదు ఇలాంటివి కూడా ఉంటేనే కదా మన పిల్లలకి అంతో ఇంతో దేవుడి గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలిసేది. సో అదనమాట. ఇక్కడైతే నేను నార్మల్గా అమ్మవారికి ప్రసాదం చేయడానికి అయితే వెళ్తున్నానండి. సో చాలా సంతోషంగా అనిపించింది, దేవుడు మన ఇంటి ముందుకే వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట మనకి ఇలా ప్రసాదం చేసేటప్పుడు. సో చూస్తున్నారు కదా దగ్గర ఉండి తీస్తున్నారు జూమ్ చేసి, ఆయన ఉంది దూరమే జూమ్ చేసి చూపిస్తున్నారు అమ్మవారిని.
సారీ అండి, ప్రసాదం అన్నాను కాదు, పలారం చేయటానికి. రెండుసార్లు అలాగే పలికాను, సారీ సారీ, ఏమనుకోవద్దు. అండ్ తర్వాత ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది, ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ తర్వాత సిల్వర్ బటన్ ఈరోజు ఓపెన్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే అఖిల్ ఊరు వెళ్ళాడని చెప్పాను కదా. వాడు ఊరు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, మమ్మీ నేను వచ్చినంత వరకు సిల్వర్ బటన్ ఓపెన్ చేయొద్దు, మనం వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ లెక్క సిల్వర్ బటన్ ఓపెన్ చేయాలి అనేసి అన్నాడు. సో ఇక నేను కూడా ఓకేలే, ఎందుకంటే ఒక్కళ్ళ కష్టం కాదు ఇది. కుటుంబంలో ఉన్నటువంటి అందరి హెల్ప్ ఉంటేనే, అందరు ఇది ఉంటేనే మనం చేయగలుగుతాము. ఈవెన్ మా అత్త మామ కానీ, మా మంజు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, ఎనీథింగ్, ఎవరైనా రిలేటివ్. ఇంకా 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 98% మీరన్నమాట. ఆ 2% నా ఫ్యామిలీని కానీ లేకపోతే చుట్టాలను కానీ ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తాను. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తూ సపోర్ట్ చేస్తున్నారంటే మీ అందరు లేనిది ఇది కాదండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు నాకు వీడియోస్లో హెల్ప్ చేసిన మా చుట్టాల్లో కానీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ, మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియో తరపున థ్యాంక్ యూ సో మచ్.